బెంగాల్లోని దల్కోహ్లా అనేటువంటి ప్రాంతంలో శ్రీరామనవమి వేడుకలు నవంబర్లో జరిగినటువంటి సందర్భంలో భజనలు చెయ్యొద్దు అని చెప్పి అడ్డుపడ్డారు లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాడు. మాగొళ్ళ దగ్గర మేము భజనలు చేసుకుంటే మీకేంటి అభ్యంతరం అని అడిగారు హిందువులు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున దాడులు, దాదాపు 10-12 మంది వరకు హిందువుల మీద తీవ్రమైనటువంటి హింస జరిగింది. కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. అక్కడ ఉన్న హిందువులంతా కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తం చేయడం, ఉద్యమాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ వెనకాల నిలబడ్డం, తర్వాత కేంద్రానికి కంప్లైంట్ చేశాక ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థకి దర్యాప్తు బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళు 16 మందిని అరెస్ట్ చేశారు. అంటే ఎన్ఐఏ దర్యాప్తు వద్దంటూ బెంగాల్ గవర్నమెంట్ కోర్టుకు వెళ్తే కోర్టు దాన్ని తోసిపుచ్చి అసలు కోర్టే ఎన్ఐఏని ఆదేశించింది. దాని ఇంపాక్ట్ అక్కడ 16 మంది అరెస్ట్ అయ్యారు. పక్కా కుట్రతోనే జరిగింది. హిందువుల్ని కావాలనే కవ్వించి రెచ్చగొట్టి హిందువులలో ఒక భయాందోళన కలిగించడానికి జరిగినటువంటి కుట్ర అన్నటువంటి విషయం తాజాగా తేలింది.